దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో ఘట్టం ప్రారంభం కాబోతుంది. నేటి నుంచి 18వ లోక్సభ సమావేశాల నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం, నూతన స్పీకర్ ఎంపిక, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, తర్వాత ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ వంటివి ఉంటాయి. రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశం నిర్వహించేలా ప్లాన్ చేశారు. మొదటి 2 రోజులు నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తొలి రోజు 280 మందికి, రెండో రోజు మిగిలిన సభ్యులకు అవకాశం లభిస్తుంది. లోక్సభలో గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. లోక్సభలో మొదటిగా ప్రధాని మోదీ ప్రమాణం చేస్తారు. అనంతరం కేబినెట్ మంత్రులు, ఆ తర్వాత స్వతంత్ర ఛార్జ్ కలిగిన మంత్రులు, వారి తర్వాత సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తం 58 మంది కేంద్ర మంత్రులు లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండగా, తొలి రోజు అండమాన్ తర్వాత ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తెలంగాణ ఎంపీలు రెండో రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చివరిగా వెస్ట్ బెంగాల్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రోటెం స్పీకర్గా భర్తృహరి వ్యవహరించనున్నారు. ఆయనే నూతనంగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతకుముందు భర్తృహరి చేత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. తర్వాత ఆయన లోక్సభకు చేరుకుని ఉదయం 11 గంటలకు సభా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. తొలి 2 రోజుల సభ్యుల ప్రమాణాలు పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. గత 2 పర్యాయాలు సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాల బలంతో ముందుకు సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయ వాతావరణాన్ని బట్టి ఓం బిర్లానే మరోసారి కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పదవి కోసం వేర్వేరు పేర్లు వినిపించినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆయన కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు బిర్లాకు సంకేతం కూడా అందినట్లు సమాచారం. ఇదే జరిగితే బలరాం జాఖడ్ తర్వాత వరుసగా 2వసారి లోక్సభ స్పీకర్గా వ్యవహరించినట్లు ఓం బిర్లా రికార్డులకెక్కారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో ఘట్టం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ల ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కొత్త సభ్యులతో ఈరోజు ప్రోటెం స్పీకర్ భర్తృహరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరి ఇటీవల ఎలక్షన్స్ లో గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు, రేపు కూడా 2 రోజుల పాటు ఉంటుంది. దాదాపు కొత్తగా గెలిచిన ఎంపీలు అందరూ కూడా వారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అయితే లోక్సభ తొలి సెషన్ ఈరోజు జరగబోతుంది. ఈరోజు ప్రారంభం కాబోతుంది. మరి 26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27వ తేదీన ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
28 రోజు గురించి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలపై పార్లమెంట్ లో చర్చ ఉంటుంది. మరి ఈ సీనియర్ ఎంపీ వచ్చాక చెందిన సీనియర్ ఎంపీ భక్తిహరి పొటెన్స్ వివరించనున్నారు. భక్తిహరి మొదట 28వ దిన లోక్సభ ఎన్నికల్లో బీజూ జనతాలో బీజేపీలో చేరారు. కటక్ నుంచి పోటీ చేసి ఈరోజుసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మరి సోమవారం పొటెన్స్ స్పీకర్ గా భక్తిహరి నేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం పార్లమెంట్ కి చేరుకున్న భక్తిహరి 18వ లోక్సభ కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒకసారి ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సహాయకులుగా రాష్ట్రపతి నియమించినటువంటి ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ ఒకసారి ప్రమాణం చేయిస్తారు. మరి కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతుంది. తొలుత కేబినెట్, తర్వాత సహాయ మంత్రి వివరాలు, ఆ తర్వాత సహాయ మంత్రిగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలకు చెందిన సభ్యులు అక్షరాల క్రమంలో ఉంటుంది. అండమాన్ నుంచి ప్రార్థించి వెళ్తున్న బీజేపీ సభ్యుడు బిష్టిపల్లి తొలుత ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. అరకు ఎంపీతో మొదలై చిత్తూరు ఎంపీతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణం ఆదిలాబాద్ తో మొదలై ఖమ్మంతో ముగుస్తుంది. చిత్తు చెరుకు బెంగాల్ చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వీర్భూమ్ శతాబ్దితో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగియనుంది. మరి అయితే లోక్సభ స్పీకర్ ఎన్నికపై 28వ తేదీన జరిగినది. అనంతరం ప్రధానమంత్రి కేంద్ర మంత్రికి పరిచయం చేస్తారు. జూన్ 28 పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. జూలై 2 లేదా 3 తేదీన ఈ చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల విరామంతరం జూలై 22 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ జూలై 22 ప్రవేశపెట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.